కేసీఆర్ తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు। నాగర్కర్నూలులో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టారాజ్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు। కేసీఆర్ ను ఎందుకు జైల్లో పెడతారో చెప్పాలని డిమాండ్ చేశారు। మాట్లాడడానికి ఓ హద్దు అదుపు ఉండాలని హితవు పలికారు। ఈ 23 ఏళ్లలో కేసీఆర్ తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని హెచ్చరించారు। పీర్జాది కూడా వైనప్పుడు ఫతులు కూడా వైనప్పుడు ఇంకా చాలా సంతోషమైంది। ఎందుకంటే అక్కడ పోతే మూడు మతాలకు సంబంధించిన స్మశానాలు ఒకటే దగ్గర కట్టిరు। హిందూలు ముస్లింలు క్రిస్టియన్లు పక్కపక్క కట్టిరు, అలగలగ కట్టిరు, కానీ ఒకటే కాంపౌండ్ లో 6-7 ఎకరాలలో కట్టిరు। నేను అడిగిన ఒక దగ్గర ఎందుకు కట్టిరా అని అడిగిన అడితే వాళ్ళు ఏమన్నారు, ఎడికేనా బతికినని రోజులు కులం మతం అని కొట్టుకది అస్తనే ఉన్నాం, సచ్చినగానే ఒక కాడ వడుంటామని కట్టుకున్నాం సార్ అని చెప్పిరు వాళ్ళు। అంటే నిజంగా కూడా అప్పుడప్పుడు సిగ్గనిపిస్తుంది, ఓదికు నీళ్లు లేవురా అయ్యా, కరెంటు లేదు, ఇంకా బాగా చేసుకోవాలి అని ప్రజలు బాధపడుతుంటే అవస్థలు పడుతుంటే ఇవేవి పట్టవు కొంతమందికి, తెల్లారలేస్తే నీ కులమేంది నీ మతమేంది, కేసీఆర్ను జైల్లో పెట్టాలి, ఇంకా కేసీఆర్ను వెంటనే దించేయాలి, కేసీఆర్ను గుంజేయాలి, ఇదే కథ తప్ప ప్రజల గురించి ఒక్క మాట ఒక్కటి పనికొచ్చే మాట నోట్లకెళ్ళి వస్తాంది అయ్యాల ప్రతిపక్ష నాయకుల నోట్లకెళ్ళి। నిన్న ఒక ఆయన వచ్చిండు బీజేపీ అధ్యక్షుడట, ఆయన పేరు జేపీ నడ్డానట, జేపీ నడ్డా వచ్చి అన్ని అడ్డమైన మాటలు తప్ప ఒక్కటి పనికొచ్చే మాట చెప్పిండా, ఏమంటాడు ఆయన వచ్చి అన్ని అడ్డమైన మాటలు, అడ్డం పొడుగు మాటలు, అడ్డమైన మాటలు, ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు గట్టుడు చేతనైతే లేదో చెప్పురా బాయ్ అంటే అది రాదు, అంబర్ ప్లేట్ ఫ్లైఓవర్ ఎందుకు అయితే లేదు కిషన్ రెడ్డి అంటే దాని గురించి మాట్లాడాడు, కానీ కేసీఆర్ ను జైలుకు పంపుతాం, ఎందుకు పంపుతావు జైలుకు, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలకు ఒక మేనమామ లెక్క 12 లక్షల మంది ఆడపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అండగా నిలబడి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మైన కార్యక్రమం పెట్టి 12 లక్షల కుటుంబాలను ఆదుకున్నందుకు పంపిస్తావా, జైలుకు ఎందుకు పంపుతావు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసుకున్న పరిస్థితి నుంచి ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు వస్తుంది, మగపిల్ల పుడితే మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు వస్తాయి అని చెప్పి 13 లక్షల మంది ఆడపిల్లలు ఇవాళ కేసీఆర్ కిట్లు అందుకున్నందుక, లేదా శాశ్వతంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మా నెత్తి మీద మోపిపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ 55 ఏళ్ల దరిద్రాన్ని కడిగి ఈరోజు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే తెలంగాణను ఒక తెరువుకు తెస్తున్నందుకు వేస్తావా, ఎందుకు వేస్తావు, కరెంటు మంచిగా చేసినందుక, మంచిళ్ళు మంచిగా చేసినందుక, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నందుక, లేకపోతే ఉప్పల్లో ఐటీ సంస్థలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుక, దేనికోసం వేస్తావు, ఎందుకంటే ఏం సమాధానం చెప్పరు, ఇక్కడి నుంచి ఒక ఎంపీ ఉన్నాడు ఎప్పుడన్నా అల్లబడ్డాడో లేదో నాకే తెరకలేదు, తెల్లారు లేస్తే ఒకటే పని కేసీఆర్ తిట్టాలి, పైశాచికానందం పొందాలి, కేసీఆర్ తిడితే పెద్దవని అవుతావును, కేసీఆర్ కంటే తెలంగాణను ఎక్కువ ప్రేమిస్తే, కేసీఆర్ కంటే తెలంగాణ కోసం ఎక్కువ మంచి చేస్తే గప్పుడు ప్రజలు ఆదరిస్తారు తప్ప అడ్డం పొడుగు కేసీఆర్ తిడితే